Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan Dhima Venuka A Naluguru. APLO Ennikala Rajakeeyam Modalayindi. Samikaranalu Veganga Marutunnayi. CM Jagan, why not 175? Antu Marosari, Adhikaram Paina, Dhima Vyaktam Chestunnaru. Pratipakshalu, Mukhyamantri Lakshyanga Ekamavutunnayi. TDP Janasena Pottu Lanchaname. BJP Vaikhari Paina Spashtata Ravalsi Undi. జగన్ సింగిల్ గానే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్ తిరిగి అధికారం దక్కుతుందనే ధీమా వెనుక అనేక కొత్త సమీకరణాలు తెరమీదకు వస్తున్నాయి. ఏపీలో 2024 ఎన్నికలపైన ఆసక్తి పెరుగుతోంది. ఎన్నికల ప్రచారం అన్నట్లుగానే పార్టీలు పోటీ పడుతున్నాయి. పొత్తు రాజకీయంతో ప్రతిపక్షాలు సీఎం జగన్ను టార్గెట్ చేస్తున్నాయి. నారా లోకేష్ యువగడం, పవన్ వారాహియాత్ర, చంద్రబాబు జిల్లాల పర్యటనలతో ముఖ్యమంత్రినే టార్గెట్ చేస్తున్నారు. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమితులైన పురంధేశ్వరి జగన్ ప్రభుత్వంపైన విరుచుకుపడుతున్నారు. కేంద్రంలో అవసరమైన సమయంలో వైసీపీ మద్దతుగా నిలుస్తోంది. కేంద్రంలోని ముఖ్యులతో సీఎం జగన్ సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. అటు ఎన్డీఏలో పవన్ కొనసాగుతున్నారు. టీడీపీ త్వరలో ఎన్డీఏలో చేరుతుందనే ప్రచారం సాగుతోంది. దీంతో ఏపీలో బీజేపీ రాజకీయం అంతుచెక్కకుండా ఉంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే సీఎం జగన్ 2024 ఎన్నికల కోసం పక్కా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అటు కేంద్రంతో సఖ్యతగా ఉంటూనే అధికారిక పొత్తుకు మాత్రం దూరంగా ఉన్నారు. బీజేపీ జనసేన పొత్తు కొనసాగుతున్న వేళ టీడీపీతో వైఖరి ఏంటనేది తేలడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. మూడు పార్టీలు కలవడం ఖాయమైతే మరోసారి ప్రత్యేక హోదాతో పాటు పలు అంశాలు మరోసారి రాజకీయంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ వారాహియాత్రలో చేస్తున్న సీట్ల ప్రకటనలతో టీడీపీ అలర్ట్ అవుతోంది. బీజేపీ కూడా కలిస్తే సీట్ల పంచాయతీ తప్పదనేది వైసీపీ అంచనా. పార్టీల నేతలు చివరి నిమిషంలో కలిసినా కింది స్థాయిలో కేడర్ ఎన్నికల వేళ అంత సులభంగా కలవరనేది వైసీపీ సీనియర్ల విశ్లేషణ. బీజేపీ చివరి నిమిషంలో టీడీపీతో పొత్తుకును చెబితే పవన్ నిర్ణయం మరింత కీలకంగా మారుతుంది. ఇదే సమయంలో మరోసారి జగన్ను ఓడించాలనే ఏకైక లక్ష్యంతోనే ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయనేది వైసీపీ బలంగా ప్రచారంలోకి తీసుకొస్తున్న అంశం. జగన్ను ఒంటరిగా ఓడించలేకనే పవన్ చంద్రబాబు కలుస్తున్నారనే ప్రచారం ప్రారంభించారు. ఇక పవన్ తన యాత్రల్లో భాగంగా సీఎం జగన్ను ఏకవచనంతో మాట్లాడడం, హెచ్చరికలు చేయడం చర్చనీయాంశంగా మారింది. జగన్ వైఫల్యాలను చెబుతూ తాము అధికారంలోకి వస్తే ఏ రకమైన పాలన ఇస్తామో చెప్పకుండా పవన్ ప్రతి సభలో జగన్పైన ద్వేషంతో ప్రసంగాలు చేస్తున్నారనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. అదే తరహాలో చంద్రబాబు, లోకేష్ తమకు తిరిగి అధికారం దక్కితే ఏం చేస్తామనే చెప్పే అంశాల కంటే జగన్ను అవసరానికి మంచి టార్గెట్ చేస్తున్నట్లు విశ్లేషణలు ఉన్నాయి. పురంధేశ్వరి సైతం ప్రభుత్వంపైన తీవ్రస్థాయిలో చేస్తున్న వ్యాఖ్యలపైన చర్చ సాగుతోంది. అటు జగన్ మాత్రం తాను చేసిన సంక్షేమం తనను గెలిపిస్తుందని ధీమాతో ఉన్నారు. ఇప్పటి వరకు 2.43 లక్షల కోట్ల సంక్షేమ లబ్ధి బ్యాంక్ ఖాతాల ద్వారా అందించినట్లు చెబుతున్నారు. ప్రతి ఇంటికి మంచి జరిగితేనే తనకు మద్దతుగా నిలవాలని కోరుతున్నారు. తాజాగా జగనన్న సురక్ష ద్వారా మరింతగా గుర్తించిన అర్హులకు ఆగిన పెన్షన్ల పునరుద్ధరణ పథకాలలో అవకాశం కల్పించేలా నిర్ణయించారు. దీని ద్వారా ఓటు బ్యాంక్ మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. వ్యక్తిగతంగా జగన్ను విమర్శించడం, ప్రస్తుత సంక్షేమానికి ధీటుగా తాము ఏం చేస్తామో చెప్పలేకపోవడం ప్రతిపక్షాల వైఫల్యంగా కనిపిస్తోంది. ఇవన్నీ జగన్కు తిరిగి అధికారంలోకి రావడానికి మేలు చేస్తాయనేది వైసీపీ నేతల అంచనా.